దేశంలో రాష్ట్రంలో సంభవిస్తున్నటువంటి కరోనా మరణాలకు బాధ్యులెవరు తప్పెవరు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఎగుడు దిగుడు నిర్ణయాల ఫలితంగా ఈ రోజు సంభవిస్తున్నటువంటి కరోనా మరణాలు కాదా మనం అందరం ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం విధించినటువంటి 100 రోజుల లాక్ డౌన్ కాలక్రమంలో ఎన్నో కష్టాలు ఉన్నా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇళ్ళల్లో కూర్చొని పస్తులు ఉన్నటువంటి పరిస్థితి అత్యవసర పని మీద ఏదైనా మెడిసిన్ కోసమో లేదా హాస్పిటల్ కోసమో కూడా బయటికి వెళ్ళాలంటే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని కొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అదే పోలీసులు తర్వాత మళ్ళీ బార్ షాపుల కాడ బీర్ షాపుల కాడ మరి కాపలా ఉండి అమ్మిచ్చినటువంటి పరిస్థితి కూడా అలాంటి నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకొని ఈ రోజు లాక్ డౌన్ ఎప్పుడైతే ఓపెన్ చేసి విచ్చలవిడిగా అంటే బార్ షాపులు బీర్లు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఏం కంట్రోల్ చేయకుండా ఒక దిక్కేమో పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వెళ్ళింది రాష్ట్రం మొత్తం దాంతో ప్రజలందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశాలను అమలు చేశారు ఒక దిక్కేమో పూర్తిగా వదిలేశారు కనీసం ఇప్పుడు కాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవడం కోసమో లేకుంటే ఎక్కడెక్కడ ఊర్లలో భద్రత గురించి చెప్పడం ఇదేది కూడా మొత్తమే మానేసి మీ చావు మీరు బతక చావండి మీ బతుకు మీరు బతకండి అనే విధంగా ప్రభుత్వం చేతులు దులుపుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ రోజు జరుగుతున్నటువంటి ఎంతమంది ప్రజలకు అవేర్నెస్ ఉంది చాలా ఊర్లలో ఇప్పటికి కూడా మాస్కులు లేవు శానిటైజర్ లేవు పెట్టుకోనటువంటి పరిస్థితి ఒక దిక్కు మన రాజకీయాలు మాట్లాడారు కాదు కానీ వాస్తవానికి డిసెంబర్ ఎండింగ్ లో ఈ కరోనా స్టార్ట్ అయింది చైనాలో మరి దాదాపుగా మనం లాక్ డౌన్ కు వచ్చేసరికి మార్చి 22 ఇన్ని నెలలు గ్యాప్ తీసుకోకుండా ఉండి ఉంటే మనం ఫిబ్రవరిలో కనీసం బయట దేశంలో ఏం జరుగుతుంది బయట ప్రాంతాల్లో స్పెయిన్ లో ఎట్లుంది పారిస్ లో ఎట్లుంది లండన్ మన ఇటలీలో ఏం జరుగుతుంది అమెరికాలో ఏం జరుగుతుంది కనీసం మనం పక్క అంటే ఆయా దేశాల్లో ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ లేదు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గొప్పగా మాట్లాడతాయి మేము చాలా ముందున్నాం అభివృద్ధిలో టెక్నాలజీలో ముందున్నాం అని ఏది మన టెక్నాలజీ వాస్తవానికి ఫిబ్రవరి మంత్ లో మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని అంటే ఫ్లైట్స్ అన్ని కనుక క్లోజ్ చేసి ఉండుంటే బంద్ చేసి ఉండుంటే ఈరోజు ఈ రోగం మన దేశానికి విమానాలలో వచ్చి ఈ రకంగా పల్లెల్లో ఉన్నటువంటి పేదవాడిని ప్రాణం తీసేదా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు మీరు కరోనాతో కలిసి జీవించండి అని చెప్పి 100 రోజులు అనేక కష్టాలు పడ్డాక మీరు కరోనాతో కలిసి బతకండి అని చెప్పేశారు బతకాలంటే అంటే చావడం తప్ప ఇంకొకటి లేదు ఇప్పుడున్న పరిస్థితులు కానీ మీరు కరోనాతో కలిసి బతుకుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలని ఎక్కడ కూడా లేదు అదే విధంగా ఈ రోజు 500,000 నుంచి దాదాపుగా మన రాష్ట్రంలో 40,000 కేసులకు వచ్చింది మరి ఎక్కడ చూసినా పాపం పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలని ఆశపడుతున్నారు అక్కడికి పోతే 2 లక్షలు ఉంటే తప్ప ఆ పేదవాడిని జైలు చేసుకోలేని పరిస్థితి ఉంది ఆ తర్వాత 5 లక్షలు అయితేదో 10 లక్షలు అయితే తెలియని పరిస్థితి ఇంత సీరియస్ గా ప్రతి పల్లెను ఈ కరోనా తాకుతా ఉంటే ఎఫెక్ట్ అంటే వ్యాధి విస్తరిస్తా ఉంటే ప్రభుత్వము కనీసం ఒక ప్రణాళిక బద్దంగా ఆరోగ్యశ్రీలో చేర్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన కానీ అదే విధంగా హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా కరోనా పేషెంట్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ ట్రీట్మెంట్ అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వ్యక్తులు కానీ ఖచ్చితంగా స్వచ్ఛందంగా కరోనా ట్రీట్మెంట్ కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని ఒక పిలుపు కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి రాలేదంటే ఎంత బాధాకరం ఇదొక చాలా భయంకరమైనటువంటి వ్యాధి అసలు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పోలేని పరిస్థితి అసలు హాస్పిటల్లో పోతే కూడా మీకు కరోనా ఉందేమో టెస్ట్ జరగాలంట ఆ టెస్ట్ చేయక కూడా టైం తీసుకునేసరికి ఈలోపు చనిపోయినటువంటి కేసులు కూడా నిన్న మొన్న మన దృష్టికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు రాజకీయాలు కాదు మేము మాట్లాడేది మీరు కూడా రాజకీయంగా ఆలోచించద్దు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మానవాళిని కాపాడుకోవాలి మన జనాన్ని మనం కాపాడుకోవాలి సురక్షితంగా ఉంచుకోవాలి అది మన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం ఆ బాధ్యతను విస్మరించి చాలా రోజులు ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు అసలు మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేమే విమర్శించడం లేదు ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఓపెన్ గా ఒక పిలుపు ఇవ్వండి ఆరోగ్యశ్రీలో ఈ కరోనాను చేరుస్తున్నాం అని ఒక మీరు నిర్ణయం తీసుకోండి సేమ్ టైంలో గవర్నమెంట్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా ఖచ్చితంగా ఫ్రీ ట్రీట్మెంట్ కోసం మీరు ఒక ఆర్డర్ పాస్ చేయండి జీవో తీయండి లేదా ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ వారితో మాట్లాడండి అదేమి తీసుకోకుండా మీ బాధ మీరు పడండి నా పని నేను చేసుకుంటా ఏదో ఇల్లు కాల్తా అంటే పెడలు వాయించినట్టుగా ఈ రకంగా మీరు సచివాలయాలు కూల్చుకుంటూ లేకుండా ఇంకోకాడ జిల్లాకు ఒక హాస్పిటల్ అన్నారు ఎలక్షన్ల ముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి అట్లుంది ఈ రకంగా ఇవన్నీ ఉంటుంటే ఎక్కడ బాగైనాయి మీకు నచ్చింది బాగు చేసుకున్నారని తప్ప ప్రజలకు కావాల్సింది బాగు జరగట్లేదు కాబట్టి
మేమిప్పుడు అడుగుతున్నది ఖచ్చితంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చండి ఫ్రీ ట్రీట్మెంట్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లలో కూడా ఖచ్చితంగా జరగాలి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అనేది మీరు భావించాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తాను।